గుడ్ మార్నింగ్ అండి, నేను దేవకుమార్ని. ఈరోజు నేను మీకు చెప్పబోయేదేంటంటే చాలా సింపుల్ అండి. మనం ఎవరికైనా ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చినా లేదా మనం ఎవరి దగ్గరైనా తీసుకున్నా ఎంత ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసుకోవడం సింపుల్గా ఎలా, మీకు ఈరోజు నేను ఒక చిన్న ఫార్ములా ద్వారా ఒక ఎక్సెల్ షీట్ని కనుక మనం తయారు చేసుకున్నామంటే అందులో జస్ట్ మీరు ఇచ్చిన అమౌంటు ప్లస్ డేటు ఎంటర్ చేశారంటే ప్రజెంట్ డేట్ వరకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేసేసి మీకు రిజల్ట్ అయితే ఇస్తుంది. అది ఎలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. ఎక్సెల్ ఓపెన్ చేస్తామండి. దానికోసం రన్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసాను. విండోస్ కీ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తే మీకు రన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే కొట్టగానే ఇట్లా మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఊరికి జస్ట్ మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సపోజ్ మనం తీసుకున్న డేటు అంటే లెండింగ్ డేట్, ఓకే. నెక్స్ట్ ప్రెజెంట్ డేటు అంటే ఈరోజు డేట్ అనమాట. ఈ ప్రెజెంట్ డేట్ కోసం వచ్చి ఈక్వల్ టుడే అనే ఫంక్షన్ ఉంటుంది ఎక్సెల్లో. అది ఇచ్చేసారంటే మీరు టుడే ఆఫ్ టుడే జస్ట్ టుడే అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇట్ రిటర్న్స్ డేట్ అనమాట. ఈ ప్రజెంట్ డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్న డేట్ ఎంటర్ చేస్తాము, అది మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ TRIMCA ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఇస్తాం అన్నమాట పర్సంటేజ్, లేకపోతే అమౌంట్ అయినా ఇవ్వచ్చు. అమౌంటే ఇద్దాము. ఓకే, ఇక్కడ మనకి పర్ డే ఎంత ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేషన్ అయ్యి వస్తుంది అన్నమాట పర్ డే. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ పర్ డే, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ ఇంకోటి ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్తో ఎంత అమౌంట్ అనేది. సో ఇవి అనుకోండి మనం కాలమ్స్, ఇవి మనం ఒకసారి డిజైన్ చేసుకుంటే చాలు, ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఇది అవసరం లేదు. సపోజ్ ఇక్కడ నేను ఏంటంటే సపోజ్ 2000 ఓకే 27/11/2019లో తీసుకున్నాను అనుకున్నాను. సపోజ్ అమౌంట్ ఎంత, ఒక 50,000. ఓకే, ఇక్కడ నేను వచ్చి 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన తీసుకున్నాను. ఇక్కడ పర్ డే ఎంత అనేది క్యాల్కులేషన్ వేయాలంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ మనం తీసుకుంది 50,000 బై 100 ఇంటూ ఏమో టోటల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ ఇది అనమాట 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఎలా చేయాలంటే టోటల్ అమౌంట్ బై 100 ఇంటూ ఇంట్రెస్ట్ అనమాట. అంటే C2 వచ్చి టోటల్ అమౌంట్, నెక్స్ట్ బై 100 ఇంటూ D2 వచ్చి ఇంట్రెస్ట్. సో 1,000 రూపీస్ వచ్చి ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది పర్ మంత్, ఇది పర్ మంత్ అనమాట. కాకపోతే మనం 30 డేస్కి పర్ డే క్యాల్కులేషన్ వేస్తున్నాం కాబట్టి అంటే మనకు ఒక రోజుకి ఎంత కావాలి కాబట్టి దీన్ని కూడా మనం 30తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 33.33 రూపీస్ పడుతుంది అనమాట ఒక్క రోజుకి
మనం తీసుకున్న 50,000కి 2 రూపాయలు దాకా ఇంట్రెస్ట్ వేస్తే అంత అవుతుంది. సపోజ్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకున్నాం, రోజుకి 83 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట. ఓకే, దీన్ని నేను రౌండ్ చేస్తున్నాను, 2 డెసిమల్స్ తగ్గిస్తాము. ఓకే, అయితేనా ఇట్లా ఈ ఫార్ములాని మనం ఇట్లా డ్రాక్ చేసుకుంటే ఎన్ని రోజులకైనా క్యాల్కులేషన్ వేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇంకొక రోజు, సపోజ్ నేను 10/9/2020లో ఇది కూడా ఏంటంటే జస్ట్ మనం పుట్ చేసి డ్రాక్ చేసేస్తే సేమ్ ఈ ఈరోజు డేట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒక 10,000 తీసుకున్నాము, ఇది కూడా ఒక 5 రూపీస్ లెక్కన ఇట్లా ఆటోమేటిక్గా ఇక్కడ పర్ డే ఎంత అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డేస్, ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ప్రజెంట్ డేట్ మైనస్ మన లెండింగ్ తీసుకున్న డేట్ వేసేస్తే ఆటోమేటిక్గా డేస్ వచ్చేస్తాయి. కాకపోతే మనం ఏం చేయాలంటే ఒకవేళ ఈ డేట్లో ఏదైనా బ్లాంక్ ఉందేమో మనం చెక్ చేయాలన్నమాట. అందుకోసం మనకు ఒక ఫార్ములా ఉంది, అది మీకు చెప్తాను, అది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ ఫార్ములా, ఇఫ్ నాట్ ఆర్ ఈజ్ బ్లాంక్ అంటే ఇక్కడ మనకి B2లో ఉన్నది కానీ A2లో ఉన్నది కానీ బ్లాంక్ కాకపోతేనే ఆ ఫార్ములా చెక్ చేయమంటాం. ఓకే, ప్లస్ మనం ఇక్కడ B2 - A2 అన్నాం, కానీ అదే రోజు తీసుకున్న రోజు కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ +1 యాడ్ చేస్తాం అన్నమాట. అంటే అప్పుడు ఒక రోజు మనకి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో దీన్ని నేను సింపుల్గా ఈ ఫార్ములాని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఈ ఫార్ములా కాబట్టి నోట్ చేసుకోండి, జస్ట్ ఏం లేదండి, B2 బ్లాంక్ ఉండకూడదు, A2 బ్లాంక్ ఉండకూడదు, ఈ 2 బ్లాంక్ లేకపోతేనే ఈ ఫార్ములా దీన్ని యూజ్ చేయమంటాం. ఏదైనా ఒకటి బ్లాంక్ ఉంటే అది ఏమి బ్లాంక్ డిస్ప్లే చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఈ ఫార్ములా వేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. కాపీ చేశాను, ఇక్కడ ఏంటంటే ఇది తీసేసి ఆ ఫార్ములాని పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్. ఓకే, వచ్చింది కదా. సపోజ్ ఇక్కడ చూడండి, A3లో బ్లాంక్ ఉంది డేట్, నేను దీన్ని డ్రాగ్ చేస్తాను, మామూలుగా ఎర్రర్ రావాలి, కాకపోతే ఎర్రర్ రాదనమాట, జస్ట్ అక్కడ అదంతా బ్లాంక్ ఉంటుంది. సో ఇట్లా మనం డ్రాగ్ చేసి పెట్టేస్తే బ్లాంక్ ఉంటుంది. ఎప్పుడైనా సపోజ్ మనం ఇంకో డేట్లో ఏదన్నా తీసుకొని ఉంటాము, లేదా మనం ఎవరికైనా ఇచ్చి ఉంటాము, 5th/4th 2020లో ఆటోమేటిక్గా ఒక 35,000 తీసుకున్నాను. ఓకే, ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్కి. ఓకే, ఇట్లా మనకి డేస్ అనేది ఆటోమేటిక్గా అదే క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఇజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్, అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎఫ్లో ఉండే కాలం, ఇంటూ పర్ డే ఎంత అయింది అనేది ఇక్కడ తీసుకుంటాం. సో 1 ఇయర్కి 5 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్కన వేస్తే ఇంత అమౌంట్ మనం కట్టాల్సి వచ్చింది అనమాట. ఓకే, ఇవాడు ఇక్కడ వాల్యూస్ మనం లేవు కాబట్టి 0తో ఇట్లా డివైడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. సపోజ్ మీరు ఒకవేళ మీరు ఈ 3 కావాలంటే 3 వేసుకోండి, 4 కావాలంటే 4 వేసుకోండి, లేదు ఇంకో డేట్ కూడా వేస్తాము, 1/1/2020 ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్ పోయేసి మీకు వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఒక 5,000 తీసుకున్నాము, ఇది వచ్చి 1 రూపీ ఇంట్రెస్ట్, ఇట్లా వచ్చేస్తుంది అనమాట 5.50. ఓకే, ఇవి ఇవన్నీ అవసరం లేదంటే తీసేద్దాం. కావాలంటే మీరు ఏం ఆ ఫార్ములా ఇక్కడంతా మీరు వాల్యూస్ ఎంటర్ చేసేసిన తర్వాత అయినా ఇక్కడ మీరు ఈ డేట్ కానీ ఈ ఫార్ములాస్ కానీ క్లిక్ చేసి డ్రాగ్ చేసేసారంటే, అంటే కర్సర్ ఈ విధంగా చివర ప్లస్ సింబల్ వచ్చినప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేసేసారంటే ఫార్ములాస్ అన్ని ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. ఓకే, ఇక్కడ లాస్ట్ మనం టోటల్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి టోటల్గా మనం ఎంత పే చేయాలి అనేది ఇక్కడ చూసారా. ఇది సమ్ చేద్దాము, ఇది ఎగ్జాంపుల్కి సరే. టోటల్ 1 లాక్ అమౌంట్ తీసుకుంటే ఇక్కడంతా 1,37,983 మనం తిరిగి కట్టాల్సి వచ్చింది. అంటే 5 రూపీస్ ఇంట్రెస్ట్ కానీ 2 రూపీస్ కానీ 1 రూపీస్ కానీ టోటల్గా మనం ఏంటంటే ఈ విధంగా డేస్తో సహా మనం పెన్ను పేపర్ తీసుకొని క్యాల్కులేషన్ వేసుకోకుండా ఒకసారిగా మనం ఎక్సెల్లో కానీ డిజైన్ చేసి పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ క్యాల్కులేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే సపోజ్ ఈరోజు ఎంత అండి డేట్, 27/11/2020 కదా. ఇప్పుడు మీకు ఊరికే నేను ఒక గుర్తుకి ఈ అమౌంట్ని ఇక్కడ పక్కన నోట్ చేసి పెడతా,
లేకపోతే ఈ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి 8583.33 అది పక్కన పెట్టాను 11316.66 ఓకే 40530 11553 ఓకే ఈ టోటల్ కూడా ఇక్కడ వేస్తున్నాను 1379.83.33 ఎందుకు వేస్తానంటే సపోజ్ నేను రేపు వచ్చి మళ్ళీ అన్నీ వేసుకోవాలా అని మీకు డౌట్ వస్తుంది ఏం అవసరం లేదండి నేను ఒకసారి క్లోజ్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూడండి 1,37,983 ఉంది కదా సపోజ్ వన్ డే మారిపోయింది అనుకో ఆటోమేటిక్గా కలెక్టర్ నేను సిస్టమ్లో డేట్ చేంజ్ చేస్తాను ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాను దిస్ పేజ్ డెస్క్టాప్ మీద బుక్ వన్ అని సేవ్ చేశాను నేను ఈ అమౌంట్ని క్లోజ్ చేసేస్తున్నాను ఇదేంటంటే నేను మాన్యువల్గా టైప్ చేసిన ఇది చేంజ్ కాదు దీన్ని ఒకటో గుర్తుపెట్టుకోండి ఇది అమౌంట్ మాల్ ఉండాల్సింది ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి సిస్టమ్ డేట్ చేంజ్ చేస్తాను 27 ఉంది కదా సపోజ్ దీన్ని చేంజ్ చేయాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఒక్క నిమిషం ఎందుకంటే ఇది ఆన్లైన్ డేట్ పెట్టేస్తున్నాను డేట్ టైం ఇప్పుడు ఏంటంటే నేను సెట్ టైం ఆటోమేటిక్లీ ఆన్లైన్ టైం సెట్ చేశాను అనమాట అందుకని చేంజ్ చేయలేను ఇప్పుడు మారుస్తున్నాను జస్ట్ చేంజ్ సపోజ్ 28-29-30 పెట్టాను 30 నవంబర్ కదా నవంబర్ పెట్టాను చేంజ్ పెట్టాను సో ఇప్పుడు మన డేట్ ఏంటంటే చూసారా సిస్టమ్ డేటు 30 వచ్చింది నేను రేపు 30 అనుకో 2 రోజులు ఆగి వచ్చిన తర్వాత నేను ఈ ఫైల్ ఓపెన్ చేశాను ఇదే అడుగుతుంది అనమాట ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చేంజ్ చేయాలా అని అడుగుతుంది మనం ఏం చేయకపోయినా జస్ట్ ఫైల్ ఓపెన్ చేయగానే చూడండి ఫైల్ ఓపెన్ చేశాను క్యాల్కులేషన్ వచ్చేసింది చూసారా ఆటోమేటిక్గా చూడండి అక్కడికి ఇక్కడికి తేడా ఉంది 1,38,353 ఇక్కడ వచ్చి 1,37,000 అంటే అదే ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ వేసేసుకుంటుంది అనమాట ఇక్కడ కూడా చూడండి డేట్ కూడా మారిపోయింది డేట్ తగ్గట్టు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డేస్ మారిపోతాయి అన్నీ మారిపోతాయి అనమాట అట్లా మనం సపోజ్ రోజు ఉదయాన్నే వచ్చి ఓపెన్ చేసుకుంటే ఈ రోజుకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది ఆటోమేటిక్గా అది క్యాల్కులేషన్ వేసేస్తుంది అనమాట ఒకసారి మీరు ఈ ఫార్మాట్ డిజైన్ చేసుకోండి సింపుల్గా ఉంటుంది తర్వాత మీరు ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయినా ఎంటర్ చేసుకుంటా పోయి జస్ట్ నేను ఏ సెల్ అయితే ఏ రోజులో అయితే ఫార్ములా వచ్చినా ఆ ఫార్ములా దగ్గర ఈ ప్లస్ సింబల్ రంగాన్ని డ్రాప్ చేశాను అనుకోండి ఆ ఫార్ములాస్ మొత్తం అప్లై అయిపోతాయి ఓకేనా ఇట్లా చేసుకోవచ్చు మీరు ఓకే ఓకే అండి మీరు కానీ నా వీడియో ఇప్పుడే కానీ చూస్తున్నట్టయితే కొత్తగా నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చెప్తాను ఇవే కాకుండా మీకు ఎక్సెల్లో చాలా రకాల ఫంక్షన్స్ ఉన్నాయి ఈ ఒక్కో ఫంక్షన్ ఒక్కో దానికి ఉపయోగపడతాయి ఈ ఫంక్షన్స్ అన్నీ అయినా ఒక్కొక్క కేటగిరీ వైజ్ అంటే డేట్ వైజ్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి స్ట్రింగ్ వైజ్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి నెంబర్స్ వైజ్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి న్యూమరిక్ ఫంక్షన్స్ ఏ ఉన్నాయి ఇట్లా మొత్తం ప్రతి ఒక్కటి ఒక్క వీడియో చేసి మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ అండి ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏదైనా ఉంటే మీరు అడగండి డౌట్స్ నేను మీకు వీడియోస్ చేసి పంపుతాను థ్యాంక్ యూ అండి